కాచ్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్య పరమ ఋషిభ్య నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్య ఏనాక్షర సమామ్నాయ మధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం పరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం మునిత్రయం నమస్కృత్య తదుక్తీః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే ఓం నమస్తే. గురువు గారు నిన్న చెప్తున్నారండి, నిన్న మధ్యలో కట్ అయిపోయింది. గురువు గారు చెప్తారండి, ఒక నిమిషం గురువు గారు గురువు గారు నిన్న మీరు మధ్యలో మాట్లాడుతుంటే మీరు బయటకు వెళ్ళిపోయినట్టు ఎగ్జిట్ అయిపోయిన వచ్చిందండి, అందుకని నిన్న అది ఆపేసామండి. నిన్న మీరు చెప్పాలనుకున్నది ఒకసారి, నిన్న మీరు ప్రశ్న అడుగుతున్నారు కదండి, ఒకసారి అడుగుతారండి. అలాగేనండి. నిన్న మనం సూత్రంలో ఈ ఏం రస్వాత్ సంబుద్ధే అనే సూత్రంలో ఉన్నామండి. ఆ సూత్రార్థం అందరికీ తెలిసిందండి. అక్కడ ఆ సూత్రంలో ఇంకా విశేషాలు, చాలా విశేషాలు ఉన్నాయి మనం చూడాల్సినవి. నిన్న నిన్న చెప్పినంత వరకు అర్థమైంది అంటే మనం ఇంకా ఒక్కసారి దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ పై విషయాల్లోకి వెళ్దామండి. అంటే నిన్న చూసిన దాన్ని కంటిన్యూషన్ గా చూస్తే మనకి కొన్నిసార్లు అర్థం కాదు, నేను అది ఎంతవరకు గుర్తుందనేది మనకు తెలియదు కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఆ సూత్రార్థం నిన్న చెప్పినంత వరకు ఎవరైనా చెప్తారా అండి? నేను చెప్పనండి. చెప్పండి. ఇప్పుడు మనం ఇది ఏకవచనం సంబుద్ధి అన్న సూత్రం నిన్న చెప్పారండి. దానికి ఆ సూత్రం చెప్పే ముందు అంటే ఏంటంటే, సంబోధనార్థంలో ప్రథమ ఏకవచనంకి సంబుద్ధి సంజ్ఞ వస్తుంది అన్నది ఆ సూత్రం చెప్తుందండి. ఇప్పుడు మనం ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అన్న సూత్రం ఆల్రెడీ మనం చదివాము. అది అక్కడ ఈ సంబోధన గురించి చెప్పలేదండి. సంబోధన చ అన్నది నెక్స్ట్ తర్వాత సూత్రం అన్నమాట, దాని తర్వాత వస్తుంది ఆ సూత్ర క్రమంలో. అంటే సంబోధన విషయంలో కూడా ప్రథమ వస్తుంది అని చెప్తున్నారండి. దానికి ప్రథమ వచ్చిన అప్పుడు దానికేమో సంబుద్ధి అని పేరు, సంబుద్ధి అని పేరు ఇచ్చారు. ఇప్పుడు ప్రథమ ఐ మీన్ సంబోధన విషయంలోను ఏకవచనానికి సంబుద్ధి అని పేరు ఇచ్చారు కాబట్టి అసుహు అన్న అసు అన్నదానికి ఆ ప్రత్యయానికి సంబుద్ధి అన్న సంజ్ఞ ఇచ్చారండి. ఇప్పుడు రామ సు అని ఉండగా ఇక్కడ ఇంకొక సూత్రం చెప్పారండి, ఏం తస్వాత్ సంబుద్ధేహే అనే సూత్రం చెప్పారండి. అంటే ఏంగంతమైన అంగానికి హ్రస్వాంతమైన అంగానికి పరంగా ఉన్న సంబుద్ధి కంటే అంగం కంటే కంటే సంబుద్ధిలో ఉన్న హల్లుకి లోపం వస్తుందని చెప్పారండి. అంటే ఇక్కడ ఇప్పుడు అంటే అనుబంధ లోపాలు చేసిన తర్వాత హల్లు మిగులుతుంది కాబట్టి హల్లుకి లోపం అని చెప్తున్నారా, లేకపోతే ఆ సంబుద్ధికే లోపం వస్తుందని చెప్తున్నారా అన్నది అలా చెప్పచ్చా, ఇలాగే చెప్పాలా, ఎందుకు అన్నది
అక్కడ ఆగామండి. చెప్పారు కదా ఏం హ్రస్వ సంబుద్ధి అన్నప్పుడు అంటే ఏం గానీ హ్రస్వం గాని పరమైనప్పుడు దానికి పరంగా సంబుద్ధి తంగి ఉన్నప్పుడు అది ఏదైతే ప్రత్యమైందో సంబుద్ధి ప్రత్యయం ఏదైందో దాని అవయవానికి అంటే హల్ కి లోపం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అవునండి, నిన్న అలాగే చెప్పాం, నిన్న అలాగే సూత్రార్థం వివరించాం. ఇక్కడ అక్కడ అంటే ఇది అంగాధికారంలో లేకపోయినా కూడా సంబుద్ధి అనే పదం చేత అంగం ఆక్షేపించబడుతుంది, అది ఏం అనేదానికి విశేష్యము. కాబట్టి ఏనవిధి స్థదంతస్య అనే పరిభాష వల్ల ఏంగంతం కంటే ఏంగంతమైన అంగం కంటే హ్రస్వాంతమైన అంగం కంటే పరంగా ఉన్నటువంటి సంబుద్ధి అవయవానికి లోపం వస్తుంది అని చెప్పండి. సంబుద్ధికి లోపం వస్తుంది అని చెప్పలేదు. సంబుద్ధికి లోపం వస్తుంది అన్న మనకి ప్రకృతంలో సమస్య లేదు. ప్రకృతంలో అంటే ఈ పుంలింగాల్లో అసలు ఎక్కడా సమస్య లేదు. కానీ నపుంసక లింగాల్లో హే జ్ఞాన హే కుల మొదలైన ఉదాహరణల్లో ఏంటంటే అక్కడ సంబుద్ధి లేదు. అంటే అక్కడ సూప్రత్యయం యొక్క స్థానంలో అమ్మని ఆదేశం రావడం వల్ల దానికి పూర్వరూపం వచ్చి జ్ఞానం కులం అని అవుతాయి. ఇప్పుడు దీనిలో అకారాంతమైనటువంటి హ్రస్వాంతమైనటువంటి అంగము అంటే కుల జ్ఞాన అనేది, దానికంటే పరంగా ఉన్నది అంటే ఏంటి మకారము, అది సంబుద్ధి కాదు. మకారము సంబుద్ధి అవయవం. సుప్రత్యయ స్థానంలో అమ్మ అనేది రావడం వలన ఆ స్థానివద్భావం చేత సంబుద్ధిత్వం అమ్మనే దానిలో ఉంటుంది. అమ్మనే సముదాయంలో సంబుద్ధిత్వం ఉంటుంది. ఈ మకారంలో సంబుద్ధిత్వం ఉండదు, సంబుద్ధి అవయవత్వమే ఉంటుంది. అమ్మనేది ఆదేశము, ప్రత్యయం సుప్రత్యయము. కాబట్టి స్థానివద్భావం చేత వస్తే సుప్రత్యయత్వం సంబుద్ధిత్వము అమ్మనే సముదాయానికి వస్తుంది. కాబట్టి అమ్మనే సముదాయం సంబుద్ధి, దానిలో ఉన్నటువంటి మకారం సంబుద్ధి కాదు, సంబుద్ధి అవయవమే అవుతుంది. అక్కడ మకారానికి లోపం రావడం కోసం సంబుద్ధి అవయవానికి అవయవమైనటువంటి హల్లుకి లోపం వస్తుంది అని చెప్పాలి అనండి. అర్థమైందండి, అర్థమైంది. ఇప్పుడు తర్వాత ఇక్కడ మనం అంగాధికారంలో లేకపోయినా కూడా ఇక్కడ ఆక్షేపాత్ అంగాన్ని తీసుకొచ్చి దానికి ఏంగుతో అన్వయం చెప్పడం వలన ఏంగంతమైన అంగము హ్రస్వాంతమైన అంగము అనే అర్థం వచ్చింది. అసలు ఇలా ఆక్షేపం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏం కంటే పరంగా ఉన్న సంబుద్ధి అవయవానికి లోపం వస్తుంది, లేదా హ్రస్వం కంటే పరంగా ఉన్న సంబుద్ధి అవయవానికి లోపం వస్తుంది అని చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా కులము అనే దగ్గర మకారం హ్రస్వం కంటే పరంగా ఉంది కాబట్టి అక్కడ మకారానికి లోపం సిద్ధిస్తుంది. హే రామ హే అగ్నే మొదలైన చోట్ల కూడా హ్రస్వాంతం కంటే ఏంగంతం కంటే పరంగా ఉండడం వల్ల పుంలింగంలో కూడా లోపం సిద్ధిస్తుంది. కాబట్టి అసలు సంబుద్ధి అనే ప్రత్యయం చేత అంగం ఆక్షేపించబడుతుంది, అలా ఆక్షిప్తమైనటువంటి అంగానికి ఏం హ్రస్వాలతో అన్వయం ఉంటుంది, ఇలా చెప్పడం వల్ల ఏంగంతం కంటే పరంగా ఏంగంతమైన అంగం కంటే పరంగా ఉన్న సంబుద్ధి అవయవానికి హ్రస్వాంతమైన అంగం కంటే పరంగా ఉన్న సంబుద్ధి అవయవానికి అని చెప్పడం ఎందుకు అని ప్రశ్న ఒకటి. అక్కడే ఇంకొకటి నేను చెప్తున్నప్పుడు సంబుద్ధి అనే పదం చేత అంగం ఆక్షేపించబడుతుంది అని చెప్పి అంగం కంటే పరంగా ఉన్న సంబుద్ధికి లోపం వస్తుంది అని చెప్తే సరిపోతుందిగా. సంబుద్ధి హల్లు, సంబుద్ధికి సంబంధించినటువంటి హల్లుకి లోపం వస్తుంది అని ఎందుకు చెప్పడం? అంటే హల్లని హల్ జ్ఞాప్యో దీర్ఘా శృతిస్య ప్రకృతం హల్ అనే సూత్రం నుండి హల్ అనే పదం అనువృత్తిగా వచ్చి ఈ సంబుద్ధే హల్ అని చెప్పడం వల్ల సంబుద్ధి అవయవ హల్ యహ సహలుప్యతే అని నేను అర్థం చెప్పాం. అసలు హల్ అనే దానికి అనువృత్తి చెప్పక్కర్లేదు. సంబుద్ధి సంబుద్ధి చేత అంగం ఆక్షేపించబడింది అని చెప్పినప్పుడు అలా ఆక్షిప్తమైనటువంటి అంగానికి సంబుద్ధిలోకి అన్వయం చెప్తే హ్రస్వాంతాత్ అంగాత్ పరహా సంబుద్ధి లుప్యతే,
ఏంగంతాత్ అంగాత్ పరహ సంబుద్ధి లుప్యతే అనే చెప్పచ్చు కదా. ఈ హలింగాభ్యో దీర్ఘ స్థితిస్తే ప్రకృతం హల్ అనే హల్లుని కూడా అనువర్తింప చేయడం ఎందుకు అనేది రెండు కలిపి ప్రశ్నలు అండి. ఇక్కడ మన కౌమది మూలంలోనే చెప్తున్నారు, సంబుద్ధి ఆక్షిప్తస్య అంగస్య, అంటే సంబుద్ధి అనే ప్రత్యయం చేత ఆక్షించబడినటువంటి అంగానికి ఏం రస్వాభ్యాం విశేషణాత్, అంటే ఏం అనే దానికి రస్వం అనే దానికి అంటే రెండింటికి అంటే అది అంగము విశేషము, ఈ రెండు విశేషణాలు అని చెప్పడం వలన హే కతరత్ అనే దగ్గర తకారానికి లోపం రాలేదు, హే కుల అనే దగ్గర ఏమో మకారానికి లోపం వచ్చింది అని అంది. కతరత్ అనే దగ్గర రూపం ప్రక్రియ తెలిస్తేనే మనకు కొంచెం అర్థమవుతుందండి. కిం శబ్దం కంటే దతర ప్రత్యయం చేస్తే కతర అనే పదం ఏర్పడుతుందండి. కతర, ఈ కతర అనే ప్రాతిపదిక కంటే సంబోధన ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయం చేస్తే నపుంసకలింగంలో, పుంలింగంలో కాదు, కతర శబ్దానికి నపుంసకలింగంలో సంబోధన ఏకవచనంలో సుప్రత్యయం చేస్తే కతరా సు అని ఉన్నప్పుడు ఈ సుప్రత్యయానికి అదుడ్డతరాదిభ్య పంచభ్య అనే ఒక సూత్రం చేత అదుడు అనే ఆదేశం చెప్తారండి. అదుడు ఆ ఆదేశం వస్తే ఏమవుతుంది, కతరా సూ కాస్త కతరా అద్దని అవుతుంది. డకారానికి ఇచ్చా కతరా అద్దని ఉంది. ఇప్పుడు ఇప్పుడు అద్దుడనే ఆదేశం డిత్తు కావడం వల్ల టేహే అనే సూత్రం చేత కతరాలో ఉన్నటువంటి టిభాగానికి లోపం వస్తే కతర్ రేఫాంత అంగమైంది. దీనికంటే అద్దని ఉన్నది, సంహితోచ్చారణం చేస్తే కతరద్ద అని ఉంటుంది. చర్త్వం వావసానే అని చర్త వికల్పము, కతరత్ కతరద్ద అని రెండు రూపాలు ఉంటాయి సంబోధన ప్రథమే కోచం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒకవేళ అంగాన్ని కనుక మనం ఆక్షేపించకపోయినట్లయితే, అంగాన్ని ఆక్షేపించకపోయినట్లయితే రస్వం కంటే పరంగా ఉన్నటువంటి సంబుద్ధికి సంబుద్ధి అవయవమైనటువంటి హల్లు లోపిస్తుంది అని అర్థం వచ్చేది. ఇప్పుడు కతరత్ అనే దగ్గర తకారం అనేది రస్వం కంటే పరంగా ఉంది, దానికి సంబుద్ధి అది సంబుద్ధి అవయవం కూడా అయింది. కతర్ అనేది అంగము, అత్ అనేది ప్రత్యయము, సంహితోచ్చారణ చేస్తే కతరత్ అనేది అయింది. దీనిలో కతరా అనే దగ్గర హ్రస్వాకారం ఉంది, కతరా అనే రేపోత్రవర్తి అకారం హ్రస్వము, దానికంటే తకారం ఉంది. ఈ తకారం సంబుద్ధి అవయవం కూడా అయింది, ఎందుకంటే సుప్రత్యయ స్థానంలో ఇది ఆదేశంగా రావడం వల్ల ఇది సంబుద్ధి అవయవం కూడా అయింది. కాబట్టి ఈ హే కతరత్ అనే దగ్గర తకారానికి లోపం రావాల్సి వస్తుంది అనండి. కాబట్టి ఇక్కడ కతరత్ అనే దగ్గర తకార లోపాన్ని వారించడం కోసం ఇక్కడ సంబుద్ధి అనే పదం చేత అంగాన్ని ఆక్షేపించి ఆ అంగానికి ఈ ఏం రస్వం అనే రెండింటితో అన్వయం చెప్పినట్లయితే రస్వాంతాంగం కంటే పరంగా ఉన్న సంబుద్ధి అవయవానికి లోపం వస్తుంది అని అర్థం వచ్చింది. ఇప్పుడు కతరా అద్దనే అవస్థలో టిలోపం వచ్చిన తర్వాత కతర్ అత్తని ఉంది. ఇప్పుడు కతర్ అత్త అనేటప్పుడు ఇక్కడ కతర్ అనేది అంగము రేఫాంతమైంది, ఈ రేఫాంతాంగం కంటే సంబుద్ధి అవయవం లేదు, సంబుద్ధి అవయవం లేదు కాబట్టి దానికి లోపం రాదు. పోనీ ఆ కతరా అనేది రేఫాంతావయం సంబుద్ధి అవయవం కాదని కదా అలా చెప్పకూడదు. కతర్ అత్త అనేటప్పుడు ఇది హ్రస్వాంతాంగం కాదు కాబట్టి, ఇది ఏంగంతాంగం కాదు హ్రస్వాంతాంగం కూడా కాదు కాబట్టి, ఇది ఏంగంతాంగము హ్రస్వాంతాంగము రెండూ కాకపోవడం వల్ల దీనికంటే పరంగా ఉన్నటువంటి అద్దనే దానికి లోపప్రాప్తి లేదు అని చెప్పడం కుదురుతుంది. అర్థమైంది. ఇప్పుడు కతర అనే సముదాయాన్ని తీసుకుంటే కతర అనేది హ్రస్వాంతం కింద కనిపిస్తుంది కానీ అది అంగం కాదు. కతర అంటే ఏదైతే హ్రస్వాంతమో అది అంగం కాదు, ఏదైతే అంగమో అది హ్రస్వాంతం కాదు అనమాట. యది హ్రస్వాంతం తన్న అంగం, యదంగం తన్న హ్రస్వాంతం అని ఇక్కడ ఇవే పంక్తులు చెప్తారు. అంటే ఏదైతే హ్రస్వాంతమో హ్రస్వాంతమయ్యిందో అది అంగం కాలేదు. కతర అనేది హ్రస్వాంతమైంది కానీ అది అంగం కాదు, కతర అనేది అంగమైంది కానీ అది హ్రస్వాంతం కాదు. కాబట్టి దీనికంటే ఉన్నటువంటి అద్దులో ఉండే తకారానికి లోపం రాదు అని వారించడం కుదురుతుంది. కాబట్టి ఈ సంబుద్ధి పదం చేత అంగాన్ని ఆక్షేపించి ఆ ఆక్షిప్తమైనటువంటి అంగానికి ఏం రస్వాల్లో అన్వయం చెప్పడం వలన
ఏంగంతమైనటువంటి హ్రస్వం ఏంగంతమైనటువంటి హ్రస్వాంతమైనటువంటి అంగం కంటే పరంగా ఉన్న సంబుద్ధికి సంబంధించిన హల్లుకి లోపం వస్తుంది అని చెప్పాలి అనండి. అర్థమైందండి? ఇది కథల దృక్పథం దగ్గర. ఇక్కడ వరకు చెప్తే ఇంకా కొంచెం ఇంకా ఎక్కడ ఉంది అది మళ్ళీ చూద్దాం. ఇక్కడ వరకు ఎవరైనా చెప్తారా అండి? రాజేష్, నమస్కారం. ప్రశ్న కథర అద్వితి గల అస్తి అదులాదేశ అనంతరం అదుడు ఇది ప్రచ్యో ఆదేశ కస్మిన్ కస్య స్థానే ఆదేశ సుప్రత్యయస్య స్థానే నమ కతర సూయతి సేతి అవస్థాయా సంబుద్ధే అదుడాది పంచభ్యః ఇత్యనేన సుప్రత్యయస్య స్థానే అదుడాదేశ. అనంతరం కతర ఇత్యత్ర టేహేతి సూత్రేణ టిలోపః టేహే సూత్రం కిమర్థం యస్యచ్చ నైవ ప్రసజ్యతే విశేష విశేష విహితత్వాత్ వక్తవ్యం తర్హి నమ తత్రాపి న ఉచ్యంతి తే జ్ఞాత్వా కిమర్థం తథా సాహసం న దర్శయంతి తమ్మ జనే సామాన్య సూత్రం అస్తి తద్ విశేషేణ ఇతి తైహి జ్ఞాతవ్యః విషయః. అనంతరం భవతు కతరాత్ అనంతరం కిం కృతవాన్ నమ అకారస్య లోపం కృతవాన్ కిల నమ టేహే లోపం కృతవాన్ టేహే ఇత్యనేన టి లోపం కృతవాన్. అనంతరం కతరత్ లోపం కృతవాన్ నమ ఏమపి కతర అద్దిత్ అస్తి కిల అత్ర అతో గుణ ఇది కిమర్థం వక్తుం శక్నుమః? అతో గుణే ఇత్యపి పరత్వాత్ బాధిత్వా టేహే సూత్రేణ టిలోపయో ప్రవర్తతే. తదేవ తద్ వక్తవ్యం భవతి ఇంతః వదామి నమ హే కుల కిమపి ఉక్తవాన్ భవతం భవాన్ ప్రస్తుతవాన్ శక్తిర్నాస్తి అథాపి కించిత్ వక్తుం ఇచ్చామి. ప్రథమం కతరత్ ఇత్యస్తే సర్వేషాం స్పష్టత భవతి తర్హి తదనంతరం హే కుల ఇతి వదేయమితి మత్వా ఇదానీం తత్ తదే అత్ర అత్ర అతో గుణే ఇచ్చేసామి ప్రసక్తిర్భవతి కిల తత్ కిమర్థం భవతి ఎతన్న భవతి ఇది తైః జ్ఞాతవ్యః విషయః కిల. అనంతరం నమ అహం కిమం నమ అతో గుణే కిం అహం నయో లక్ష్యత్వాన్ నమ అత్ర పరాదివద్భావేన తత్ర సంబుద్ధిత్వం తకారస్య వక్తుం న శక్నుమ వా ఇది మమ సందేహ. కతర్ అతిత్యస్తి ఇదానీం అత్ర ఏకాదేశః కోపి నాస్తి ఇతి కృత్వా పూర్వాంతవద్భావో వా పరాదివద్భావో వా అత్ర న భవతి. పరంతు హే కుల ఇత్యత్ర అయం ప్రసంగః అస్తి. హే కుల ఇత్యత్ర అగ్రె అయం విషయః ప్రస్తోష్యతే. తి కదాచిత్ అతో గుణ మమ తత్ సూత్రం అత్ర సూత్రమత్ర ప్రవర్తతే అత్రి ఏకాదశ అస్తి కిల భూత తద్బాధ్య బాధతే ఇది కిమపి వదతి అగ్రే గచ్చు. మధ్యలో ఎవరు మాట్లాడద్దండి, కొంచెం దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. వేరే వాళ్ళు ప్రభాకర్ రాజు గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. ప్రవర్తతం రాజేష అనంతరం ఎవరైనా చెప్తారండి ఈ విషయం? ఒక అందరికి అర్థమైంది అంటే ఇంకొంచెం కుల హే కుల అనే దగ్గర ఇంకొంచెం అధికాంశం ఉందండి, అది కూడా చూస్తే ఇదైపోతుంది. అందరికి అర్థమైందండి? అర్థమైందండి, అర్థమైందండి. ఇప్పుడు హే కతరత్ అనే దగ్గర తకారానికి లోపం రాకుండా ఉండడం కోసం సంబుద్ధి చేత అంగాన్ని ఆక్షేపించి దాన్ని ఏం రస్వాలకి విశేషణంగా చెప్పాలి అనేది. అలాగే ఇప్పుడు హే కుల అనే దగ్గర కూడా అక్కడ కుల శబ్దానికి సంబోధన ప్రథమ ఏకవచనంలో సుప్రత్యము,
సుప్రత్యయం యొక్క స్థానంలో అతోమ్ అనే సూత్రం చేత అమ్మాదేశము కుల అమ్మనైంది. కుల అమ్మనైన తర్వాత ఇక్కడ గుణము అతోగుణే ఆద్గుణ సూత్రం చేతి గుణము, అతోగుణే అది అతోగుణే సూత్రం చేతి పరరూపము, ప్రథమ పురసవర్ణ అనే సూత్రం చేతి అకసవర్ణ దీర్ఘ అనే సూత్రం చేతి పురసవర్ణ దీర్ఘము, దాన్ని బాధిస్తూ ప్రథమ పురసవర్ణ అనే సూత్రం చేత పురసవర్ణ దీర్ఘము, దాన్ని కూడా బాధిస్తూ అమిపూర్వ అనే సూత్రం చేతి పూర్వరూపం వచ్చేస్తుంది. పూర్వరూపం వస్తే జ్ఞానం హే కులం అని అయిపోయింది. ఇప్పుడు హే కులం అని అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ హ్రస్వాంతమైనటువంటి అంగము అంటే కుల అనేది హ్రస్వాంత అంగం అయింది. అంటే ఇక్కడ కుల అమ్మనే అవస్థతో ఏకాదేశ శాస్త్రం ప్రవర్తించింది. ఆమి పూర్వ అనే సూత్రం ఏకాదేశ శాస్త్రము అది ప్రవర్తించింది. ఆ ఏకాదేశ శాస్త్రం ప్రవర్తించినప్పుడు ఈ ఏకాదేశ శాస్త్రం రెండింటి స్థానంలో రావడం వలన ఆ కుల్ కుల్ ఆ ము అని ఉందండి. కుల్ అనే కుల అనేది ప్రకృతి, అమ్మ అనేది ప్రత్యయము. ఈ పూర్వాంత అకార స్థానంలోను పరాది అయిన అకార స్థానంలోను ఆ అనే హ్రస్వాకారం పరరూపం ఏకాదేశంగా వచ్చింది. అప్పుడు కుల్ ఆ ము అని అయిందండి. ఇప్పుడు ఇది అకారం అనేది రెండింటి స్థానంలో వచ్చింది, ఇది ఏకాదేశం. ఇప్పుడు ఇది ఈ ఇది హ్రస్వాంతాంగమైనా కావచ్చు ప్రత్యయమైనా కావచ్చు. అంటే ఏకాదేశ శాస్త్రానికి ఏంటంటే పూర్వాంతవద్భావ పక్షం ఉన్నది, పరాదివద్భావ పక్షం కూడా ఉందండి. అంటే ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం చూసి ఉంటాం, ఒక కొడుకు ఉన్నాడండి. ఒక కొడుకు అంటే తల్లి తరపున బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడేమో తల్లి కొడుకు అనే వ్యవహారం ఉంటుంది, తండ్రి తరపు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడేమో తండ్రి కొడుకు అనే వ్యవహారం ఉంది. వస్తుత కొడుకు ఇద్దరికి కొడుకు, ఆ దంపతులకు ఇద్దరికి పుత్రుడైనా కూడా ఓ సందర్భాన్ని బట్టి ఇతడు ఈమె యొక్క పుత్రుడు అనే వ్యవహారం ఉంది, ఇంకో సందర్భాన్ని బట్టి ఇతడు ఇతని యొక్క పుత్రుడు అనే వ్యవహారం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏకాదేశ శాస్త్రం అనేది రెండింటి స్థానంలో వచ్చింది అవడం వలన ఇది కూడా పుత్రతుల్యం. అంటే మనం సందర్భాన్ని బట్టి ఇది పూర్వానికి మాత్రమే అంతమవుతుంది అని చెప్పడం కుదురుతుంది, ఇంకో సందర్భాన్ని బట్టి ఇది పరానికి ఆదిగా ఉంటుంది అని కూడా చెప్పడం కుదురుతుంది. ప్రకృతంలో పూర్వాంతవద్భావ పక్షాన్ని తీసుకుంటే ఈ అకారము ఈ ఏకాదేశం వల్ల ఏదైతే అకారం వచ్చిందో అది పూర్వానికి అవయవంగా ఉంటుంది, అంతంగా ఉంటుంది. అప్పుడు ఇది ఇది అకారం హ్రస్వం కాబట్టి ఇది పూర్వానికే అవయవంగా ఉంటుంది అని చెప్పడం వలన కుల అనేది హ్రస్వాంతమైన అంగం మనకి సిద్ధించింది. ఈ హ్రస్వాంతమైన అంగం కంటే పరంగా ఉన్నటువంటి సంబుద్ధికి సంబంధించిన హల్లు అంటే మకారము, ఆ మకారానికి లోపం వచ్చి హే కుల హే జ్ఞాన మొదలైన రూపాలన్నీ సిద్ధిస్తాయి. అర్థమైందండి. ఇక్కడ ఈ బాలమనోరంలో ఇంకొక చిన్న విశేషం కూడా చెప్పారు. హే కథరత్ కుల అనే దగ్గర ఈ కథరత్ అనే దానికి విశేషణంగా కుల శబ్దాన్ని చెప్పారు అని చెప్పారు. ఇది ఈ కుల అనే ఉదాహరణ ఈ సూత్రానికి సంబంధించింది కాదు అని ఉంది. ఇది కూడా ఈ కులానికి సంబంధించిందే, ఈ సూత్రానికి సంబంధించిన ఉదాహరణ అనేది కూడా ఇంకో పుస్తకంలో లక్ష్మీ వ్యాఖ్యానంలో ఉందండి. ఇది మీరందరూ కూడా ఇది తెలుసుకోవడం చాలా మంచిదండి. మీకు సిద్ధాంత కౌముదికి మనకు బాలమనోరమ వ్యాఖ్యానం, తత్వబోధిని వ్యాఖ్యానాలు ఉన్నట్టుగానే లక్ష్మీ వ్యాఖ్యానం అని చెప్పి ఇంకొక వ్యాఖ్యానం ఉంది. ఆ లక్ష్మీ వ్యాఖ్యానం అనేది చాలా బాగుంటుంది. అది మొత్తం దొరకటం లేదు, ఆయన మొత్తం రాశారో లేదో నాకు తెలీదు. కారకాంతం వరకు దొరుకుతుంది. ఆ కారకాంతం వరకు దొరికితే మీరు వీలైతే ఆ పుస్తకం ఇంటర్నెట్ లో సంపాదించి పెట్టుకోండి. అది ఎవరు ప్రింట్ చేయలేదు, నాకు ప్రింటింగ్ అయితే నాకు దొరకలేదు. నా దగ్గర కూడా ఇట్లా ఏదో ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుంది ఉంది. ఆ పుస్తకంలో ఉందండి. ఆ పుస్తకం వీలైతే మీరు కూడా దగ్గర పెట్టుకోండి. సిద్ధాంత కౌముది లక్ష్మీ వ్యాఖ్యానం నెట్ లో చూడండి, మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, ఏ తర్వాత అందరికీ అర్థమైందా అండి? ఏం హ్రస్వాత్ సంబుద్ధేహే ఏంగంతాత్ హ్రస్వాంతాత్ అంగాత్ హల్లుకే సంబుద్ధేశ్చేత్. దాని తర్వాత సంబుద్ధ్యా ఆక్షిప్తస్య అంగస్య, అంటే సంబుద్ధి చేత ఆక్షేపించబడినటువంటి అంగానికి ఏం హ్రస్వాభ్యాం విశేషణాత్, అంటే ఏం హ్రస్వ మొదలైన వాటిల్లో విశేషణములతో అన్వయం చెప్పడం వలన నేహ ఇక్కడ రాలేదు. ఏం రాలేదు అంటే సులోపం, అది సంబుద్ధి అవయవ లోపం రాలేదు. ఎక్కడ రాలేదు? కతరత్, హే కతరత్ అనే దగ్గర రాలేదు, కుల అనే దగ్గర వచ్చింది అనండి. ఇక్కడ కూడా
హే కుల అనే దగ్గర ఏంగంతమైనటువంటి రస్వాంతమైనటువంటి అంగము అనేది చేసిన చెప్పడం వల్లే వచ్చింది. కాబట్టి ఇక్కడ రాలేదు అంటే కతరత్ అనే దగ్గర రాలేదు అనే వరకు అన్వయం, కుల అనే దగ్గర వచ్చింది అనే దాంతో అన్వయం చెప్పుకోవాలండి. అంటే లక్ష్మీ వ్యాఖ్యానాన్ని అనుసరించి చెప్తుంది. కాముదీ బాలమనోరమ వ్యాఖ్యానం అయితే అక్కర్లేదు, కతరత్ అనేది పుంసకలింగంలో ఉంది అనే స్ఫోరణ చేయడం కోసం కుల అనే దాన్ని ఇక్కడ చెప్పారు అనండి. అందరికి అర్థమైందండి? ఎవరైనా చెప్తారండి? అంటే మీకు చెప్పినప్పుడే కొంచెం బాగా అర్థమైందా లేదా తెలుస్తుందండి, ఇంతకు మించి ఏం లేదు. మరి ఇంతకు ముందే చెప్పాను కదా, మళ్ళీ నన్నే చెప్పమంటారా? ఇంకా ఇంకెవరైనా చెప్తారా? ఎవరైనా? అవునండి, ఇంకెవరైనా చెప్తారా అండి? ప్రయత్నించండి, ఎవరైనా ప్రయత్నించండి. ఎవరైనా చెప్తారండి? భావనేశ్వరి గారు చెప్తారండి? అంటే ముందు నుంచి చెప్పమంటారా? ఇవాళ చూసిన వరకు చెప్పండి, అంతకు ముందు మనం భ్రమర్ గారు చెప్పారు కాబట్టి. అంటే ఆవిడ ఒక్కనే అడగట్లేదండి, అందరిని అండి. ఆవిడ అన్మ్యూట్ చేశారు కాబట్టి ఆవిడ అడుగుతున్నానండి. ఎవరైనా చెప్పొచ్చండి, ఆవిడ అన్మ్యూట్ చేశారు కాబట్టి, ఫస్ట్ ఇనిషియేట్ ఆవిడ తీసుకున్నారు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. భావనేశ్వరి గారు చెప్పండి. సుఅమ్ దగ్గర నుంచి చెప్పనండి. చెప్పండి. సుఅమ్ అనే సముదాయంలో అమ్మ అనే దానికి సంబుద్ధిత్వం ఉందండి. అప్పుడు సంబుద్ధి అవయవమైన మకారము, ఇది మకారం అవయవమునకు లోపం చెప్పాల్సి వస్తుంది. ఏది? ఈ అమ్ములో ఉన్న మకారానికి లోపం. అప్పుడు ఈ ఏమన్నారంటే, ఏంగంతము హ్రస్వాంతము కంటే పరమైన సంబుద్ధి అవయవానికి లోపము ఎందుకు అని అసలు ప్రశ్న వేశారండి. ఎందుకంటే పుంలింగంలో కూడా లోపం వస్తోంది అని, కులం వనం చదువులో సిద్ధిస్తోంది అని. అప్పుడు ఇక్కడ దానికి జవాబుగా ఏం చెప్పారంటే, అంగం కంటే పరమైన దానికి లోపం చెప్తే సరిపోతుంది కదా, అసలు హల్ అనే దానికి అనువృత్తి ఎందుకు అని మళ్ళీ చెప్పి, సంబుద్ధి ఆక్షిప్తమైన దానికి అని హే కతరత్ దగ్గర మనకి తకారానికి లోపం రాలేదు. రాకపోతూ ఉంటే కులం దగ్గర మాత్రం మకారానికి లోపం వస్తుంది. వస్తూ ఉంటే అప్పుడు ఈ కతర అనేది హ్రస్వాంతము అంగమైంది. నపుంసకలింగే తకారానికి సంబోధన ఏకవచనంలో స్థానంలో సుప్రత్యయ స్థానంలో ఆ సూత్రం గుర్తులేదండి. అదుడు అనే ఆదేశం మాత్రం వస్తుంది. వస్తే అప్పుడు ఈ సుస్థానంలో అదుడ్ వస్తుంది. అదుడ్ అనేది డిత్ అయింది. డిత్ అవటం వలన టేహ్ అనే సూత్రం చేత, దానికంటే ముందు గురువు గారు అతో గుణే అనే సూత్రం వస్తుంటే పరూపము పరత్వాత్ తమ్ బాధిత్వ టేహే ఇది సూత్రేణ నిరూపే కృతే. అప్పుడు కతరత్తులో అత్ త్రిలోపం పోయి కతరా మిగులుతుందండి. కతరా అత్తులో కతరా అనే అకారం అకారానికి లోపం ఉంది. ద్విభాగం ఏంటంటే అనే దగ్గర అకారం ద్విభాగం. అప్పుడు కతరత్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారు, ఏంటంటే వావసానే లోపహ అని రెండు రూపాలు ఉన్నాయి అని. అయితే ఇక్కడ ఏమన్నారంటే, కతరత్ అయితే దాని దగ్గర తకారానికి లోపం రావాల్సి వస్తోంది, కానీ కతరా అనేది అంగం కాలేదు. కాకపోతే అది కూడా పూర్తిగా రాసుకోలేదంటే, ఎన్న హ్రస్వాంతం అని ఏదో ఒకటి చెప్పారు అంగము అని. అస్వాంతం తన్న అంగం, యద్ అంగం తన్న హ్రస్వాంతం అన్నమాట. అది ఉన్నప్పుడు అది మనకు అంగం అవ్వలేదు, దానికి మనకు సుప్రత్యయం చేశాక అత్త వచ్చాక అది అంగం అయినప్పుడు అది హస్తం అయిపోయింది కాబట్టి కతర్. అదే త్రిలోపం వచ్చాక
కాబట్టి అప్పుడు హ్రస్వాంతంగా లేదు లేదు ఆ అత్తులోని తకారానికి లోపం రావట్లేదు రాకపోతే అప్పుడు హే కుల అనే రూపం ఉండవలసి వస్తుంది అయితే ఇక్కడ లోపం రావట్లేదు అక్కడతో అది అయిపోయిందండి ఇక హే కులతో దానికి సంబంధం లేదు అయిపోయింది ఇలా ఉంటే మళ్ళీ దాన్ని ఏమని పెట్టారంటే హే కుల ఉన్నప్పుడు కులా సు అన్నప్పుడు ఆ సు ప్రత్యయానికి అతో అమ్మ అని అమ్మ ఆదేశం కులా అమ్మ అమ్మున్నప్పుడు ఆద్గుణ అని గుణము ప్రాప్తిస్తుంది అతో గుణే అని పరరూపం ప్రాప్తిస్తుంది అక్క సవర్ణే దీర్ఘ అని సవర్ణ దీర్ఘం వస్తుంది వీటిలన్నింటినీ బాధించి ప్రథమయో పూర్వ సవర్ణ అని పూర్వ సవర్ణం కూడా రావాల్సి వస్తుంది కానీ ఇక్కడ దాన్ని కూడా బాధించి అమి పూర్వ అని పూర్వ రూపం వస్తుంది ఇది ఏకాదశ శాస్త్రము అని చెప్పారు అప్పుడు కుళ్ళు ఆ మ అన్నప్పుడు ఈ లకారము ఆ రెండిట్లో ఉంది కాబట్టి అకారము పరరూపం అయి ఏకాదేశం అయింది కాబట్టి కులం అనే రూపం వచ్చింది ఇది రాజేశ్వర్ అమి పూర్వ అది పూర్వ రూపమా పరరూపమా రూపం పూర్వ అని ఉన్నది కదండి అమి పూర్వ అవునండి అలాగే చెప్పానండి నేను అయితే ఈ హ్రస్వాంత అంగమైనది పూర్వానికి అంగంగా ఉంటుంది కాబట్టి కులాలో కులం మకారానికి లోపం వచ్చి హే కుల అయ్యింది అన్నారు దీనికేమో బాల మనోరమ లక్ష్మి వ్యాఖ్యానాల్లో ఇది కూడా చెప్పారు అయితే ఇప్పుడు సంబుద్ధ అవయవానికి లోపం రాలేదు కాబట్టి హే కుల అనే ఉంటుంది కతరత్ దగ్గర తకారానికేమో లోపము రాలేదు కుల అనే దగ్గర వచ్చింది అనండి కుల దగ్గర వచ్చింది అదే అంతేనండి కానీ రాజేష్ గారు ఇక్కడ మకారానికి కేవలం మకారానికి సంబుద్ధి ఆ భావం రాదు కదండి సంబుద్ధి అవయవత్వం అండి సంబుద్ధి అవయవహాలు అని మనం సూత్రార్థం చెప్పాం కదా అందుకనే సంబుద్ధి అవయవ అని చెప్పాలి అని ఓకే అండి అర్థమైందండి ఇప్పుడు అర్థమైందండి అది కాస్త ఒక డౌట్ అలా ఉండిపోయింది గురువు గారండి అదృడు ఆదేశే డకారస్య కిం ప్రయోజనం డిత్తస్య డితః తిలోపః అరే తత్ తద్ అభావేప యస్యతి చావా అన్య అన్య మార్గేన మార్గాంతరేణ వయం సాధయితుం శక్నుమః ఇది పరమే పురుషత్వం కేల తిలోపస్య కిమర్థం ప్రసక్తి డిత్వం అస్తి ఇతి కృత్వా ఏవ టేహే ఇతి సూత్రేణ తిలోపః అస్తి ఇతి కృత్వా నమ అదృడ అద్యత్తదే భవన్ శృణోతి ప్రథమం శృణోతు అద్దడితే ఆదేశే డకారస్య కిమర్థం స్వీకరణం అవగతవాం వా మన ప్రశ్నం అద్దడు ఇత్యత్ర డకారః కిమర్థః ఇతి డకారస్య గతః అస్వీకరణేపి మార్గాంతరేణ అస్తి కిల అతగుణేవ అథవా యస్యతి చైతి తేన సహ తత్ర సాధయితుం శక్నుమః కిల పరూపే సతి అత్రి పూర్వాన్ మకారస్య లోప అత్రి తకారస్య లోప స్యాత్ దమయంతి గారు ఏదో అంటున్నారమ్మ తల్లి నమస్తే ఏదో అంటున్నారు అలా కాదమ్మా నేను చెప్పేది ఏమిటంటే అద్దడు ఆదేశంలో డకారం లేదనుకోండి అద్దని ఆదేశమే చెప్పారు అనుకోండి అద్దడని ఆదేశంలో డకారం లేకపోయినా ఎస్చేతిచ్చానో అతగుణి అని మనం సాధించవచ్చు కదా ఆ దిత్తం ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవడం అది నా ప్రశ్న రాజేష్ అర్థమైందా మీకు అతోగుణి అనేది కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఇక్కడ కుల అనే దగ్గర మకార లోపం వచ్చినట్టుగా
ఇక్కడ కూడా కర్తృత్వం తకాల లోపం రావాలి. పూర్వాంతవద్ భావం నేను తీసుకుంటే చింతనీయం వస్తుత అత్ర అద్దాదేశే భసంజ్ఞా నాస్తి. కిమర్థం యకారాది అవధిక అజాది ప్రత్యాభావాత్ అద్దితి ఆదేశ స్థానివద్భావేన ప్రత్యయత్వం స్థానివద్భావేన ప్రత్యయత్వం స్వతః అజాదిత్వం స్వీకర్తవ్యం తథా నమ చింతనీయమితి వదతి అచింత్య వదతి భవతి. చింతనీయం చింతనీయం అచింత్య కిమర్థం సమాధాతం సద్యత్తి చింతయతు నమ అయం ప్రశ్న కిల నమతు శక్య అపగచ్చతి. అహం విచింత్య ఎద్ విషయ కించిత్ వదామి మహోదయ. अस्तु चिंतित नम कदाचित लक्ष्यांतरम उद्देश्य कदाचित स्वीकृतवान् वा अथवा अनंतर सूत्र स्वीकृते वा इति भवतु. भवद्भिः किमपि चिन्तितं तर्हि सूचयन्तु. चेत् सज्जः एव वदामि अहं सज्जः नास्ति చెప్పడం నాస్తి సత్య ఉత్తరం కదా ఎత్తి సందేహం శ్రవణ సమయం సందేహం సత్యం అదే ఆలోచిస్తున్నానండి ఏమి సమాధానం తెలియట్లేదు. అదే ఇప్పుడు మనం ఇవాళందరూ ఆత్మీయులే కదా ఆలోచించుకుంటూ ప్రశ్న అర్థమైందమ్మా మీకు దమయంతి గారు చెప్పండి ప్రశ్న అర్థమైందమ్మా సర్వనామ స్థానం కదా మనం చెప్పుకుంటున్నది ఇది దీనికి భసంలో ఉండదేమో కదా ఎందుకని దానికి సంబంధం ఏమిటి అంతే కదా సర్వ అసర్వనామ స్థానానికే కదా భసంగా వచ్చేది నేను నాకు అట్లా గుర్తుంది మనం చెప్తున్నది మొదట ఐదు సర్వనామ స్థానం ఓకే ఓకే నపుంసకలింగంలో మళ్ళీ మారుతుంది కదా నపుంసకలింగంలో శిశార్వనామ స్థానం అని శిప్రిత్యం అంటే జస్యశ్లోన్నప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఆ విధంగా ఈ సర్వనామ స్థానం లేదు అని చెప్పొచ్చు కానీ ఇది నపుంసకలింగంలో ఉంటుంది సర్వనామ స్థానం.